ಭಾಸ್ಕರ ಪಯನಮೇ ಸಾಗಿಂಚರ ಎದ ಚೀಕಟುಲ್ನಿ ತೊಲಗಿಂಚರ ಪ್ರತಿ ಗುಂಡೆ ನಿಂಕ ವೆಲಿಗಿಂಚರ ಜಗಮಂತ మెంచు దుర్జనుల పైన సాగించు పోరులోన సన్మార్గమంటి ధర్మాన్ని కాచు బ్రహ్మాస్త్రమివ్వరా సూర్యపుత్రుడు 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 సూర్యపుత్రుడు
సూర్యపుత్రుడు. అజయ్, అతను ఎవరు అనుకుంటున్నావురా? ఈ ఇంటి అల్లుడు. అల్లుడా గడిది గుడ్డ, వీడేం చేశాడో తెలుసా? తెలుసా, నువ్వే వీడిని అడ్డంగా నరికేస్తా. చంపుకోవడం నరుక్కోవడం ఏమిట్రా? అసలు ఏం జరిగిందిరా? వాడే చెప్పాను, చెప్పరా? చెప్పు. వస్తే తులసి, నువ్వన్నా చెప్పవే తులసి, అసలు ఏం జరిగిందో. అజయ్, చెప్పరా ఏం జరిగిందో. ఏం చెప్పంటావమ్మా? వీడు మళ్ళీ తులసిని చంపడానికి ప్రయత్నించాడు. వీడింకా నాగరాజు మనిషేనమ్మా, మారేనని చెప్పి మనందరిని నమ్మించి మళ్ళీ మోసం చేశాడు. అవునమ్మా, నిజమే. ఇప్పుడు చెప్పమ్మా, ఇలాంటి వాడిని బ్రతకనిస్తే జీవితాంతం అందరిని మోసం చేస్తూనే బ్రతికేస్తాడు. వీడికి వీడికి బ్రతికే హక్కు లేదు. అజయ్, నిన్ను అజయ్, నువ్వు ఉండరా, నువ్వు ఉండు. ఛీ, నీలాంటి వాడిని చేరదీయడం కన్నా పాముకు పాలు పోసి పెంచడం నయం. కాటేయడం దాని జాతి లక్షణం గనక అది తెలిసి మనం జాగ్రత్తగా ఉంటాం. కానీ నీలాంటి నీతి లేని వాళ్ళు పాము కన్నా ప్రమాదకరం. పోరా బయటికి. ఇంకెప్పుడు నీ నీడ కూడా ఈ ఇంటి మీద పడ్డానికి వీల్లేదు. పోరా బయటికి. తప్పు చేసిన వాడిని క్షమించొచ్చు, గాని నీలా నమ్మించు మోసం చేసేవాడికి ఈ ఇంట్లో స్థానం లేదు. పోరా బయటికి. ఇంకొక్క నిమిషం ఇక్కడే ఉన్నావంటే వాడు కాదు, నేనే చంపేస్తాను నిన్ను. పోరా. Ha 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 ha
శభాష్ అత్తగారు, శభాష్. మోసం చేసేవాడు ఇంట్లో ఉండకూడదా? నేను బయటికి పోవాలంటే నాతో పాటు నీ కొడుకు కూడా బయటికి రావాలి. అయ్యో, ఏంటి అందరూ అలా బొమ్మలో నిలబడిపోయారు? నేను చెప్పేది నిజం. నీకు నిజం కావాలంటే వాణ్ణి అడగండి. ఏంటో మాట్లాడుతున్నా? అప్పచ్చా, ఏమి నటిస్తున్నావయ్యా? ఏమి తెలియనట్టు. శారదమ్మ గారు, మీ ఓడు మామూలోడు కాదమ్మో, ఓసర వెళ్ళి. ఎప్పటికప్పుడు రంగులు మార్చేస్తుంటాడు. నా కొడుకు గురించి నాకు బాగా తెలుసు, నువ్వేం చెప్పక్కర్లేదు. ఏం తెలుసండి మీకు? అమ్మ తులసి, ఈవిడి గారికి తెలియంది, నీకు మాత్రమే తెలిసింది. వీళ్ళందరి ముందు చెప్పమ్మా. వీళ్ళందరి ముందు చెప్పమ్మా. చెప్పమ్మా, ఎందుకు ఆలోచిస్తున్నావు? ఆయన నువ్వెందుకు చెప్తావులే? చెప్తే నీ పదవి పోతుందని నీకు భయం. పదవేంటయ్యా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావా? ఈ ఇంటికి కాబోయే కోడలు కదా, మీకు ఆ మాత్రం కూడా అర్థం కాలేదా? ఏ, నువ్వు ముందు నోరు కోసం బయటికి వెళ్ళో. వెళ్ళిపోతావయ్యా, ఇక్కడే ఉండిపోతావా ఏంటి? అయినా నేను ఇక్కడ ఉన్నాననుకో, నీకు నిద్ర కూడా పట్టదు. అయినా కొంచెం నెమ్మదిగా చెప్పు, వీళ్ళందరూ ముసలోళ్ళు కదా. ఏమండి శారదమ్మ గారు, మీ కొడుకు శ్రీరామచంద్రుడు కదా, అందుకే తులసి మెల్లో తాళి మాత్రమే కడతాడట, కానీ సంసారం మాత్రం చేయడట. మోసం కాదా? పెళ్లి తులసితోనూ, సంసారం స్నేహతోనూ, ఇది ద్రోహం కాదా? నేను మోసం మాత్రమే చేశానండి. నన్ను బయటకు పంపన్నారు, చంపేస్తామని కూడా అన్నారు. కానీ మీవాడు నాకంటే రెండాకులు ఎక్కువే చదివాడు. మోసం ద్రోహం రెండూ చేశాడు. మరి వీణ్ణి చంపేస్తారా, లేక అడ్డంగా నరికేస్తారా? లేదంటే నాలాగా బయటకు పంపించేస్తారా? నిర్ణయం మీరే తీసుకోండి. వస్తా.
వాడు చెప్పింది నిజమేనా? చెప్పరా, నిజమా కాదా? తులసి, నీకు ఈ విషయం ముందే తెలుసా? మరి నాతో ఎందుకు చెప్పలేదే? ఏం తప్పు జరిగిందని చెప్పాలమ్మా. ఏం మాట్లాడుతున్నావే? నీకేమన్నా పిచ్చా? నీ మెళ్ళో తాళి కట్టి ఇంకొక అమ్మాయిని ఇంటికి తీసుకొస్తానంటే తప్పు కాదంటావేంటే? అమ్మగారు, మీరు అజయ్ బాబుని ఏమీ అనొద్దండి. ఆయన చేస్తుంది న్యాయం. ఏదో శక్తి దారి చూపుతున్నట్టు నడుస్తున్నాడు. అదే నేను చెప్తున్నాను, వాడికి దారి ఎవరు చూపిస్తున్నారు? ఎవరు ఎవరు? నాగరాజ్ అటే. నాగరాజా?